హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఏంటిది సూట్ కేస్ కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, ఒక ట్రిప్కు బయలుదేరుతూ మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకొని వెళ్దామని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. రండి అందరం కలిసి వెళ్దాం. సో మనం బ్యాగ్స్ అంతా సర్దేసుకున్నాక ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తామన్నమాట. ట్రైన్ ఏమో డెస్టినేషన్కి చేరిపోతుంది, అక్కడి నుంచి దిగాం. ఏదేంటి డెస్టినేషను? మైసూర్లో దిగామండి. మైసూర్లో దిగాము, బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే కూర్గుకి వెళ్తున్నాము అన్నమాట. మిమ్మల్ని కూడా నాతో పాటు ఎక్స్పీరియన్స్ చేయడానికి తీసుకెళ్తున్నాను, వచ్చేయండి. ఇదంతా దారిలో ఆన్ ద వే టు కూర్గ్ అండి, మైసూర్ టు కూర్గ్ ఇట్స్ ఆల్మోస్ట్ 2 hours అలా పడుతుంది, 2 hours 15 minutes కైండ్ ఆఫ్. సో కార్లో వెళ్తూ జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న గ్లిమ్స్ తీసాను అన్నమాట. రోడ్డు బాగానే ఉందండి, మంచిగా వెళ్ళిపోవచ్చు. అక్కడక్కడ మధ్యలో చిన్న రోడ్స్ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఓకే. అలా 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 వెళ్తూ ఉండగా మనం వచ్చేసామండి కూర్గు, ఎంటర్ అయిపోయినాం. అదే మడికేరి అని కూడా అంటారన్నమాట. సో మడికేరిలో ఎంటర్ అయిపోయాము. సో మడికేరిలో ఎంటర్ అయ్యాక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మన రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి దారిలో వెళ్తూ ఇక్కడ జస్ట్ అలా చిన్న చిన్న వీడియో తీసానండి. యా, సో రూమ్లోకి వచ్చేసాం, చెక్ఇన్ చేసేసాం. ఇదంతా మా పాప రికార్డ్ చేసిన వీడియో అండి. సో ఇదైతే లైక్ 1BHK లాగా అన్నమాట హోమ్స్టే. లైక్ ఒక బెడ్రూమ్, బాత్రూమ్ అండ్ హాల్ అండ్ బాల్కనీ, టీవీ, డైనింగ్ టేబుల్, ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఇది అవుట్ సైడ్ బాల్కనీకి, బాల్కనీలో జస్ట్ వ్యూ చూస్తాం రండి. ఇది బాల్కనీలో నుంచి అన్నమాట అండి వ్యూ. ఇదంతా రూమ్, హాల్ ఫస్ట్ ఎంటర్ అవగానే మనకు రూమ్ అండ్ జస్ట్ ఇస్ లైక్ విండోస్ ఇచ్చారు ఇలాగా, అందులో నుంచి జస్ట్ వ్యూ చూపిస్తున్నాము. ఇది బయట నుంచి వస్తే ఇలా ఉంటుందన్నమాట, బయట నుంచి బాల్కనీ నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ మనము రీచ్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయిందండి, 1 o'clock అలాగా. సో లంచ్ చేసుకొని అండ్ ఫస్ట్ మడికేరి ఫోర్ట్ చూస్తామని వెళ్ళాము. మడికేరి ఫోర్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ నాకు తెలిసిన విషయం అంటే డ్రైవర్ గారు చెప్పిన విషయం ఏంటంటే లైక్ ఇన్ని రోజులు అది గవర్నమెంట్ వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు పర్పస్కి, అండ్ దెన్ వాళ్ళు మనకు లైక్ ఉంటారు కదండి రాజుల కాలం నుంచి అది మడికేరి ఫోర్ట్ వస్తుంది కదా, వాళ్ళు దీని మీద కేసు వేయడం జరిగింది. సో అందులో అది రాజవంశీకులకే ఇచ్చేసారనమాట, వాళ్ళు దాన్ని రిపేర్ చేయించుకుంటున్నారు, మళ్ళీ రెనోవేషన్లో ఉంది. సో ఇక్కడ ఏదో మ్యూజియం ఉంది అని అంటే చర్చ్ అనుకుంటాను ఇది. ఆ చర్చ్లోనే ఏదో సమ్ మ్యూజియం లాంటిది పెట్టారు, కొన్ని వస్తువులు మడికేరికి సంబంధించినవి, అదొక చిన్నగా తీసాను. అండ్ పిల్లలకేమో 10 rupees, సారీ పెద్దలకేమో అడల్ట్స్కి 10 rupees, పిల్లలకి 5 rupees ఎంట్రీ ఫీ అంటే సరే వచ్చాం కదా జస్ట్ చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా వచ్చాము. నాట్ మచ్ బట్ ఓకే, చూడొచ్చండి, ఎంతగా ఇంపార్టెంట్గా పెద్దగా ఏం లేదు, కానీ జస్ట్ అలా చూడాలి కదా, వెళ్ళాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ న్యూ టు అస్. ఒక టైప్ రైటర్ చూసి దాని మీద కరోనా అని రాసిందండి, అది ఎప్పుడో 18th century సంబంధించిన ఆ కాలందన్నమాట. నాకు అనిపించింది 18th century సంబంధించిన ఆ టైంలోనే కరోనా అని నేమ్ ఉంది దీని మీద, టైప్ రైటర్ మీద. మేబీ అది ఒక నేమేమో, మన వాళ్ళు వైరస్కి పెట్టడం వల్ల ఆ కరోనా అని నేమ్ చూడగానే మనందరూ ఒలికి పడుతున్నాము. సో అలాగే ఇక్కడ ఇంకా కొన్ని సీల్స్, ఆ కాలంలో వాడిన సీల్స్ ముద్రలు అలా అవన్నీ చేసాం. జస్ట్ అక్కడి నుంచి మళ్ళీ సన్నీ సైడ్ అండి, అంటే సన్నీ సైడ్ అని అంటారు దాన్ని, దాని యాక్చువల్లీ వచ్చి జనరల్ తిమ్మయ్య గారి మ్యూజియం అన్నమాట. సో ఇక్కడ MIG 21 ఇయర్స్ ట్యాంక్,
అండ్ మ్యూజియం తిమ్మయ్య గారి హౌస్ని రెనోవేట్ చేసి, మనకు జనరల్ తిమ్మయ్య గారి హౌస్ని రెనోవేట్ చేసి మ్యూజియంగా పెట్టారు. అక్కడ కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయండి, చెప్పాను కదా MiG-21 వాది, అండ్ మనకి యుద్ధ ట్యాంక్స్ ఉంటాయి కదా అవి, అలాంటివన్నీ అక్కడ పెట్టారన్నమాట. సో దీనికి వచ్చి స్టార్టింగ్లోనే పెట్టేసి ఉంటారు మనకు, నో మాస్క్ నో ఎంట్రీ, అండ్ టికెట్ వచ్చి 30 రూపీస్ పెద్దలకి, చిన్నపిల్లలకి 15 రూపీస్ అనేసి. అండ్ అలా లోపలికి మనము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఇవి మోడల్స్ కనిపిస్తాయి అన్నమాట, యుద్ధ ట్యాంక్ వార్ ట్యాంక్స్ అని అంటాం కదా మనం, యా బంకర్ ట్యాంక్స్. అండ్ ఈ గోడల మీద అంతా కూడా అప్పటి అంటే షిప్ మోడల్ అండ్ MiG-21 ఒక ఎయిర్క్రాఫ్ట్ మోడలు, యాంకర్ మోడల్స్, శివాలిక్ అంటండి ఇది. సో ఇవన్నీ చూసామన్నమాట అక్కడ, మీరు చూసేయండి. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుందండి క్లైమేట్ వెదర్, అక్కడక్కడ హౌసెస్ అలా చాలా బాగుందన్నమాట. సో అలా ముందుకెళ్తే మనకు ఒక లైక్ అమర్ జవాన్ కోసం ఒక స్థూపం ఉంది. అండ్ ఆ పక్కనే ఒక వాక్యం రాస్తున్నారండి, ఏంటి అంటే మేము అనేవాళ్ళము అంటే సోల్జర్స్ అనేవాళ్ళము ఈ రోజుని త్యాగం చేస్తేనే మనకు మీకు రేపు అనేది ఉంది అని ఒక లైక్ సెంటెన్స్ ఉంది, చాలా కరెక్ట్ అనిపించింది. వాళ్ళు ఈరోజు మన కోసం వారు ప్రాణత్యాగం చేస్తేనే మనకు రేపు అనేది ఉంది అని. అలా కిందకు వచ్చి రైట్ తీసుకుని మనం డౌన్ వస్తే ఇక్కడ ఇలా ఒక పెద్ద షూ ఆకారంలోంటి ఒక ఇది ఉందండి. ఇది రెనోవేట్ చేశాక మన ప్రస్తుత ప్రెసిడెంట్ ఉన్నారు కదండి, ఆయనే దీన్ని ఓపెనింగ్ సెరమనీ చేశారనమాట. మనం అక్కడ నుంచి టికెట్ చూపించేసి అక్కడ ఒకరు ఉంటారు బయట, వాళ్ళకి టికెట్ మనం బయట కొనుక్కున్న టికెట్ చూపిస్తే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో ఇలా ఎంటర్ అయ్యాక ఆయన తిమ్మయ్య గారికి సంబంధించిన ఆల్ ఫోటోగ్రాఫ్స్, అతని లైక్ ఏం చేశారు, అతని డ్రెస్ యూనిఫామ్, అతని వాడిన అని లైక్ ఐటమ్స్ అని ఉంటాయి. ఈయనే జనరల్ తిమ్మయ్య, అక్కడ పక్కన ఉన్నారు చూడండి పెద్ద ఫోటోలో, తనే అన్నమాట. ఆయన ఆ పోస్ట్ ఇండిపెండెన్స్ మనకు చైనాతో వచ్చిన ప్రాబ్లమ్స్ వీటన్నిటిలో కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు. అండ్ చాలా మంచి జనరల్గా తన పేరు తీసుకొని వచ్చారు అని అనేసి చెప్పారండి అక్కడ. అంటే అక్కడ వాడినవి చాలా గన్స్, రైఫిల్స్ అన్నీ కూడా అక్కడ ఇలా అక్కడ చూడండి, ఇక్కడ పెట్టున్నారు కదా తన బెడ్రూమ్లో ఇలా. చాలా ఫొటోస్ ఉన్నాయి, మీరు అందరూ కూడా ఒక లుక్ వేసేయండి. అదే అయిపోయినాక అక్కడి నుంచి ఇక్కడికి మనం ఇప్పుడు ఓంకారేశ్వర టెంపుల్కి వస్తున్నామండి. యాక్చువల్లీ ఇది మార్నింగ్ 6:30 to 11:12 వరకు ఉంటుంది, అండ్ ఆఫ్టర్నూన్ క్లోజ్లో ఉంటుంది. ఈవినింగ్ 5:30 పైన ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ టైమింగ్స్ ఇచ్చారు చూడండి, ఇలాగా దర్శనం టైమింగ్స్ 5:00 to 5:30 ఓపెన్ ఉంటుంది. సో మేము ఆ రెండు కవర్ చేసుకొని ఆఫ్టర్ లంచ్ ఇక్కడికి వచ్చేసరికి యాక్చువల్లీ 5:30 అయ్యింది. సో ఓంకారేశ్వర టెంపుల్కి వచ్చామన్నమాట. ఇదంతా కూడా లైక్ ముస్లిం కైండ్ ఆఫ్ స్టైల్లో అప్పట్లో నిర్మించినట్టున్నారండి. అండ్ శివుడి గుడి ఇది, బయట రాగానే ఇలా కోనేరంటాం కదా అది ఉంటుంది. అండ్ ఇక్కడికి అనిపించేది మెయిన్ అండి, లోపలికి ఆ స్టెప్స్ తీసుకొని మనం పైకి వెళ్ళాలి. యాక్చువల్లీ షూట్ చేయకూడదు అని అన్నారు, బట్ ఐ ట్రైడ్ ఎ లిటిల్ విట్ చేద్దాము అని అలా అలా తీశాను అన్నమాట. ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదండి ఒక హౌస్ లాగా, అది అందులోనే మెయిన్ టెంపుల్ మెయిన్ దేవుడు శివుడు ఉంటారన్నమాట. అండ్ ఇది వెనకాలండి, మనం జస్ట్ ఒకలా రౌండ్ వేసుకొని వచ్చేటప్పుడు. అండ్ ఇది సరస్సు, ఇంకా చూసుకున్నాక అలా తీసాను గ్లిమ్స్, వద్దులే సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి చేశాను. బయటకు వచ్చాక
ఇలా కోనేరులో కలర్ కలర్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. మేము దానికి బనానా పీల్ వేస్తున్నాము. సో అవి అలా బయటకు వచ్చి తింటుండగా చిన్నగా షూట్ చేశాను. కలర్స్ కలర్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయండి. ఆరెంజ్ కలర్ చూడండి ఎలా ఉన్నాయో. బనానా పీల్ కోసం ఫైటింగ్స్ చేసుకుంటున్నాయి. చాలా బాగా అనిపించిందండి అక్కడ క్లైమేట్. అంటే ఆల్మోస్ట్ సాయంత్రం అయితే కొంచెం బాగుంటుంది, కానీ ఎండలైతే యాజ్ యూజువల్ అంటే వింటర్లో బాగా ఉంటుందేమో, కానీ నార్మల్ డేస్లో అయితే బాగా సన్నీగానే ఉందండి. ఆఫ్టర్నూన్ పూట చాలా హాట్గానే ఉంది. బట్ ఈవినింగ్ అయితే అస్సలు ఫ్యాన్ కూడా అవసరం లేదు, హ్యాపీగా పడుకునేయచ్చు. క్లైమేట్ అలా చల్లబడిపోతుంది అన్నమాట సడన్గా. బట్ ఆఫ్టర్నూన్స్ మాత్రం యాజ్ యూజువల్ హాట్గానే ఉంది. అండ్ కోనేరు మధ్యలో ఇలా ఒక చిన్న ఇదిలాగుంది, గోపురం లాంటిది. మళ్ళీ ఒక్కసారి గుడిని చూపించేసి కొద్దిసేపు అక్కడే కొలం దగ్గర ఉండి ఈ ఫిషెస్ని చూసుకుంటూ అలా టైంపాస్ చేసామన్నమాట ఫస్ట్ డే. ఇలా ఫస్ట్ డే కూర్గ్లో అలా గడిచిందన్నమాట. అంటే మనము ట్రావెల్ చేసి కూర్గ్కు రీచ్ అయిన తర్వాత లంచ్ చేసుకున్నాక ఇలా ప్లాన్ చేసుకుంటా అండి. మడికరి ఫోర్ట్ అండ్ మ్యూజియం అండ్ సన్నీ సైడ్ అండ్ ఓంకారేశ్వర్ టెంపుల్, వీలైతే టైం ఉంటే ఓపిక ఉంటే రాజా సీటుకు కూడా వెళ్ళొచ్చు. రాజా సీటు కూడా వెళ్ళి చూసేసి రావచ్చు అన్నమాట. అది కూడా 6 తర్వాత బాగుంటుంది. సో అలా మీ డేని ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ డే అలా కంప్లీట్ అవుతుందండి. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను సెకండ్ డే ఎలా ప్లాన్ చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి చూసామనే వివరాలు కూడా మీకు నేను చూపిస్తానండి. ఇంకా అక్కడ ఇదంతగా ఈ గుడిని ఎక్కువగా ఏమీ డెవలప్ చేయలేదండి. జస్ట్ అలా ఉంది, పెద్ద క్లీనెస్ అది కూడా ఏమీ లేదు. వాకింగ్ అది చేస్తున్నారు లోకల్స్ ఈ కొలం చుట్టూ అలా చూసేసుకొని. సో ఐ ఫెల్ట్ లైక్ అంటే ఇంకా దీన్ని పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది అని అనేసి. బట్ గుడి కైండ్ ఆఫ్ లోపల వెళ్తే నాకు కేరళ కైండ్ ఆఫ్ కేరళలో ఉండే గుడి చూసినట్టు అలా అనిపించింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.